నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులపై ఫోకస్ పెట్టింది ఆ దిశగా హామీల వర్షాన్ని కూడా కురిపించింది ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాము అవసరమైతే స్థలాలను ఇస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో మేనిఫెస్టోలో ప్రకటించిన క్రమంలో తెలంగాణ ఉద్యమకారులు సైతం ఆయా జిల్లాలలో కాంగ్రెస్ వైపుకు మళ్ళిన సందర్భాన్ని మనం చూసాం కానీ ఈ ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉత్ప ఉత్పన్నమైంది గత తొమ్మిదిన్నర సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం ఉద్యమించి అమరులైన వారు ఎవరైతే ఉన్నారో చాలామంది అమరవీరులు ఉన్నారో అప్పటికే చాలామంది ఆ పన్నెండు వందల మంది మందికి పైగా అమరులైన అమరుల జాబితా కూడా మిస్ అయిందని చెప్పేసి కూడా అప్పట్లో ప్రచారం కొనసాగింది ఆ ప్రచారం కొనసాగిన నేపథ్యంలో కొంతమందిని మాత్రమే గుర్తించి వారికి ఇతోధికంగా సహాయం చేయడం జరిగింది ఆ క్రమంలో గతంలో తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టారనే ఒక ఆరోపణ ఒక విమర్శ వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా అంటే ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన మరుసటి రెండు మూడు రోజుల్లోనే తెలంగాణ కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసిన డిఎస్పి నళినిని ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అధికారులకు సూచన చే సూచనప్రాయంగా చెప్పడం జరిగింది ఈ క్రమంలో నళిని కూడా వచ్చి రే సీఎం రేవంత్ను కలవడం తనకు ఉద్యోగం అక్కర్లేదని చెప్పడం కూడా జరిగింది ఈ క్రమంలో అంటే ఒక్కొక్క మెట్టుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే దిశగా రేవంత్ ప్రభుత్వం సాగుతుందని చెప్పేసి కూడా మనం ఈ కోణంలో చూడవచ్చు ఈ ఈ కోణం ఇలా ఉంటే తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడున్నారో వారందరినీ గుర్తించాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారో ఆ మ్యా మేనిఫెస్టో ఆధారంగా ఇటీవలి కాలంలో ప్రజాపాలనలో భాగంగా ఏదైతే అప్లికేషన్స్ తీసుకున్నారో అందులో ఆ కాలంలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుడైతే కేసులు ఉంటే ఆ కేసుల సంబంధించిన వాటి వివరాలను కూడా పొందుపరచాలని చెప్పేసి కూడా ఆ అప్లికేషన్లో పొందుపరచడం జరిగింది ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణ అమరులు ఎవరు అని చెప్పేసి గుర్తించే పనులు యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తున్నది ఆ నేపథ్యంలోనే చాలామందిని గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు పట్టం కట్టే పనిలో కేసీ రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు అయితే ఈ ప్రయత్నం ఇలా కొనసాగుతుండనే కానీ అక్కడ బీఆర్ఎస్లో మాత్రం గుబులు బయలుదేరిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది ఎందుకంటే గత గతంలో తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు అనే ఒక అపవాదు మూడగట్టుకున్న ఆ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని దగ్గర తీస్తుంది అననే ఓ ఒక భయం వనకు మొదలైంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మనం చూస్తున్నాం తాజాగా తెలంగాణ తొలి అమరవీరుడు తెలంగాణ తొలి తొలి అమరవీరుడైన శ్రీకాంతచారి శ్రీకాంతచారి తల్లి ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ను కలవడం జరిగింది సీఎం రేవంత్ను కలిసిన నేపథ్యంలో అక్కడ ఏం చర్చ జరిగింది అనేది బయటకు రాకున్నా కానీ బయట మాత్రం శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకు ఒక పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగింది ఈ నేపథ్యంలో మరి ప్రచారం కొనసాగిన నేపథ్యంలో శంకరమ్మను స్వయంగా కేటీఆర్ హరీష్ రావు పిలిపించుకొని ఆమె ఇప్పటికీ పార్టీ పార్టీతోటే కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి శంకరమ్మను పిలిపించుకొని ఒక లంచ్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకొని ఆ లంచ్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగింది అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా చర్చ కొనసాగుతున్నది గత తొమ్మిదిన్నర సంవత్సరాలు శంకరమ్మకు ఎలాంటి పదవి ఇవ్వలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని కలవగానే శంకరమ్మని పిలిపించుకొని లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎటువంటి హామీలు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది అంతేకాకుండా ఒక శంకరమ్మ తల్లికే కాదు దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విమ్మలక్క లాంటి వాళ్ళని కూడా గుర్తించి ఇటు ప్రొఫెసర్ కోదండరామ్ను అయితే ఏకంగా ఎమ్మెల్సీని చేస్తానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా అటు విమ్మలక్క కావచ్చు తర్వాత చాలామందిని గుర్తించి వాళ్లకు సముచితమైన స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీలో గోవులు బయ బయలుదేరిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అయితే మరి ఒకవేళ కనుక తెలంగాణ ఉద్యమకారుని వాస్తవంగా గుర్తించి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ఆందోళన మొదలైందని చెప్పేసి చెప్పవచ్చు మనం ఒక చూద్దాము ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం అయితే మనం చూస్తే శంకరమ్మకు కేటీఆర్ హరీష్ బుజ్జగింపులు తెలంగాణ భవన్లో లంచ్ మీటింగ్ ఇటీవలే సీఎం వద్దకు శ్రీకాంతాచారి తల్లి కీలక పదవి ఇచ్చే యోచనలో రేవంత్ పార్టీ మారితే భారీ నష్టమని బీఆర్ఎస్ ఆందోళన తాజా పరిణామంపై సోషల్ మీడియాలో చర్చ ఇది కొనసాగుతున్నది అంటే ఒకవేళ గనక తెలంగాణ అమరవీరుడు తొలి అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి గనుక రేవంత్ ఇచ్చే కీలక పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్కు భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ముందే ఊహించి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను భుజగింపుల పర్వం ప్రారంభించారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి ఒకసారి చూద్దాం అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్తో బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్కు దిగుతుంది అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్న గులాబీ పార్టీ గతంలో విస్మరించిన విస్మరించిన వారిని నేడు బుజ్జగిస్తున్నది తాజాగా అమరవీరుడు శ్రీకాంత్ అచారి తల్లి శంకరమ్మ విషయంలోనూ బీఆర్ఎస్ దీన్నే ఫాలో అవుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇటీవలే ఇటీవలి కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమెకు ప్రభుత్వం కీలక పదవి ఇవ్వబోతున్నదనే ప్రచారం కొనసాగుతోంది ఈ క్రమంలో గురువారం శంకరమ్మతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు లంచ్ మీటింగ్ కావడం చర్చనీయాంశంగా మారింది అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అమరవీరుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించే రేవంత్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి అందుకనే శంకరమ్మతో కలిసారు అంటే పిలిపించుకొని లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకు అంటే ఎన్నడైనా ఏర్పాటు చేసిన సందర్భాలైతే తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులతో ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏ రోజు కూడా లంచ్ మీటింగ్ పెట్టుకున్న సందర్భం అయితే మనం ఇప్పటి వరకు చూడలే ఇది మొదటిసారి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇంకోటి చూద్దాం కేసీఆర్ మోసం చే చేశారనే విమర్శ ఈ నెల రెండు సెక్రటరేట్లో శంకరమ్మ సీఎం రేవంత్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టుతో పాటు నామినేటెడ్ భర్తీకి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం భావించినట్లు ప్రచారం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని ముఖ్యంగా శ్రీకాంతచారి శంకరమ్మలకు శంకరమ్మకు పదవి ఇస్తామని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాల్లో మోసం చేశారనే విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని దీంతో ఆమె కాంగ్రెస్లో కూడా చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి అంటే ఈ క్రమంలో మనం చూస్తే దీన్ని బట్టి చూస్తే అటు రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పనిలో ఉంది ఇటు గత గత గతంలో చేసిన తప్పిదాలను మళ్ళీ తప్పిదాలు చేయకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉందని చెప్పేసి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అయితే దీన్ని బట్టి చూస్తే మనం చూస్తే శంకరమ్మకు కీలక పదవి గ్యారంటీ లభించే అవకాశం అయితే కనిపిస్తున్నది అందుకు అనుగుణంగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి మనం చెప్పకనే చెప్పవచ్చు